శుభోదయం, నమస్కారం. కృష్ణ ప్రశాంతి గోపికా విశ్వం ద్వారా ఇవాళ ఒక సరికొత్త విషయాన్ని అధ్యయనం చేద్దాం. ఏమైంటుందని ఆలోచిస్తున్నారా? జీవితంలోన అనుకోని మలుపులు ఎన్నో ఉంటాయి. ఏమిటై ఉంటుందది? చిన్ననాటి నుంచి మనకేది చెప్తుంటే మనం అది వింటూ వచ్చాం. మంచి చెడ్డ అనే దారులను కల్పించుకున్నాం. ఒక్కోసారి చెప్పిన దాన్ని బట్టి, మరోసారి విన్న దాన్ని బట్టి. మరి జీవితం నేర్పించే పాఠాలు, కొన్ని ఎదురులేని సత్యాలు మనకి కనపడుతూ ఉంటాయి, చూస్తూ ఉంటాం. బాల్యం నుంచి ఇప్పటిదాకా మీలో కొందరు ఇప్పటికే తెలుసుకొని ఉంటారు, మహనీయులు మహర్షులు తపోభూమి అయినటువంటి భారతదేశంలోని కొందరి మహనీయుల చరిత్రలు చదివి ఉంటారు, లేదు వినే ఉంటారు. మీరు తెలుసుకునే ప్రయత్నం చేయండి. బాల్యం నుంచి మనం మహాత్ముల గురించి, సంస్కర్తల గురించి, విప్లవకారుల గురించి వినే ఉంటాం కొంచెమైనా కదా. మహాత్మా గాంధీ, స్వామి వివేకానంద, రమణ మహర్షుల వారు, కంచి పరమాచార్యుల వారు, శ్రీ ఆదిశంకరస్వామి వారు, మనల్ని ప్రభావం చేసిన ఎందరో మహనీయులున్నారు ఈ మన పుణ్యభూమిలో. అయితే ఇవన్నీ ఒక ఎత్తు. అసలు మనం తెలుసుకునేదానికి, అర్థం చేసుకోవటానికి ఒక్కొక్క విశిష్టమైనటువంటి పద సంచికలు ఇవాళ మనం చూస్తాం. అవేమిటంటే, మాస్టర్స్ అని ఎవరిని పిలుస్తారు, ఎవరిని అంటారు ఈ మాస్టర్స్ అని, ఎందుకు వారు సమాజం మీద ప్రభావం చూపిన వారయ్యారు, ఇన్ఫ్లుయెన్షియల్ పర్సన్స్ ఆఫ్ ది డెకేడ్ అవ్వగలిగారు, అంటే ఎందుకు వారు ఆదర్శమయ్యారు, ధ్యాస పెడితే మెల్లమెల్లగా మనం వేసే అడుగులే, మనం చేసే ఆలోచనలే మార్గదర్శకం అవుతాయి, సరైన దృష్టి గనక మీరు పెట్టినట్టయితే. ఇక మహర్షులు, యోగులు, పుణ్య పురుషులు, పరమాత్మ స్వరూపులు, సద్గురువులు, పరమ గురువులు, ఇటువంటి పదజాలాన్ని మనం వినే ఉంటాం కదా. వీటిపైన గనక దృష్టి పెడితే మన సంస్కరణ అంటే అంతర్గతంగా సాధనమవుతుంది, అంతర్ పరిశోధన మొదలవుతుంది. నీ కుటుంబం నీకు నీడలా వెన్నంటి ఉంటే ఈ ప్రపంచానికి అంతటికీ నీడ, నావ, కర్త అయిన వారు ఒకరున్నారు. ఎవరది? మనని కన్నవారు, మనకి అది దేవుడైనటువంటి భగవంతుడు. ఎవరైనా కానివ్వండి, మీ నమ్మకాన్ని బట్టి పిలుచుకునే ఏ నామమైనా కానివ్వండి. మరి అటువంటి ఎక్స్పీరియన్స్ లో గనక కొంత మనం ప్రయాణం చేసినట్లయితే, ఉదయాన్నే మనం ఆధునిక మహర్షి అయినటువంటి శ్రీ జిడ్డు కృష్ణమూర్తి గారి మాటలు, వారి యొక్క పరిచయం ప్రపంచానికి అవసరం లేదు. ఎంతో విషయాలు, ఎన్నో విషయాలు మనల్ని ఆలోచింపచేస్తాయి వారి మాటలు వింటుంటే. ఉదాహరణకి జిడ్డు కృష్ణమూర్తి గారు వీడియో ఒకటి కంటపడినప్పుడు, చూస్తున్నప్పుడు విన్న మాటలు ఎంతో ఆలోచన, ఆసక్తిని రేకెత్తిస్తాయి మనకి. అందులో ఒక మాట చెప్తాను, వెన్ యు కన్ఫర్మ్ దేర్ ఇస్ నో ఫ్రీడమ్, ఇఫ్ వన్ ఈస్ కన్ఫర్మింగ్ దేర్ ఇస్ నో ఫ్రీడమ్ అంటారు ఆయన. అంటే ఇట్ ఫ్యాసినేట్స్ అస్ టు లెర్న్ కాన్సెప్ట్స్ అండ్ నో ద వాల్యూ ఆఫ్ ఇట్. మూల్యంలోకి వెళ్తే ఇట్ బికమ్స్ క్యూరియాసిటీ ఇన్స్టంటేనియస్లీ టు అన్లాక్ ద సీక్రెట్స్. అందరికీ విజ్ఞప్తి, జిడ్డు కృష్ణమూర్తి గారి గురించి మీకు తదుపరి తెలుసుకోవాలంటే కృష్ణమూర్తి గారి బుక్స్, ఆడియోస్ అండ్ వీడియోస్ మనకి ఇప్పుడు నెట్ లో ఎక్కడైనా అవైలబుల్ గానే ఉన్నాయి. ఒక్కసారి మీరు వాటిపైన దృష్టి సారించవచ్చు. ప్లీజ్ గో త్రూ ద మెటీరియల్ దట్ ఈస్ అవైలబుల్ ఇన్ ద నెట్. ఎవ్రీవన్ ఆఫ్ అస్ నీడ్స్ టు నో అబౌట్. అంటే ఆటోబయోగ్రఫీ ఆఫ్ ఎ యోగి అనే పుస్తకాన్ని చదవని వారు ఉండరు. ముఖ్యంగా చాలా యూత్ ని ఆకర్షిస్తున్నటువంటి బలమైన పుస్తకం. రచించిన వారు శ్రీ యోగానంద మహర్షి వారు, మహా అవతార్ బాబా శ్రీ లాహిరి మహాశయ, యుక్తేశ్వర స్వామి, వీరందరూ కూడా పరమ గురు పరంపరలో ఉన్నటువంటి క్రియాయోగంలో నిష్ణాతులైనటువంటి మాస్టర్స్. వారి అన్యోన్య ఆధ్యాత్మిక సాధన మనం తెలుసుకుంటాం. వీరి గురించి గనక కొంతైనా మనం పుస్తక పఠనం ద్వారా ఇప్పుడు ఉన్నటువంటి నెట్ మెటీరియల్ అవైలబుల్ చేసుకుని విన్నట్టయితే వారి యొక్క ఆధ్యాత్మిక ప్రపంచంలో మమేకమైపోతాం. ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు. అలాగే మేడం బ్లావెట్స్కి, ఆవిడ రచించిన అద్భుతమైన పరిశోధన గ్రంథం ఏమిటి అంటే సీక్రెట్ ఆఫ్ డాక్టర్,
ఐసిస్ అన్వీల్డ్. ఆవిడ ఒక పదాన్ని ప్రపంచానికి ఇంట్రడ్యూస్ చేశారు. ఏంటి అంటే థియోసఫీ. థియోసఫీ అంటే ఏంటి? మనకేమి తెలియకపోవచ్చు, తెలిసిన వాళ్ళు ఉండొచ్చు. అలాంటి దాంట్లో జరిగిన పరిశోధన మాత్రం అనన్యమైనది, అంతులేనిది. ఆవిడ తన ద్వారా, ఈ పుస్తకం ద్వారా మానవాళికి, ప్రపంచానికి ఎన్నో శక్తుల గురించి తెలియజేశారు. ఆవిడ అనుకున్నదల్లా మానవాళికి బాధలుండకూడదు, అందరూ వ్యధపడకుండా జీవితాన్ని ఛేదించాలి అని ఆవిడ చేసిన పరిశోధన మూల్యమే సీక్రెట్ ఆఫ్ డాక్ట్రిన్. మనల్ని మనం అంతర్గతంగా సంస్కరించుకోవటానికి సహకారం, దైవబలం అందించే వారి మాస్టర్స్ అని చెప్పొచ్చారు ఆవిడ. పరమాత్మ, పరమాత్మిక స్వరూపులైనటువంటి గొప్ప మహర్షులు, సంస్కర్తలు ఈ నేల మీద ఉన్నారని ఆవిడ నిరూపించి చెప్పారు. అందులోని భాగమే సీక్రెట్ ఆఫ్ డాక్ట్రిన్, ఐసిస్ అన్వీల్డ్ అనే మహాగ్రంథాన్ని రచించారు. పుస్తకాలు చదివినంత మాత్రాన మనం మహాత్ముల్ని చదివినట్టు కాదు. చదవడం అంటే అధ్యయనం చేయడం, వారి లోతుల్లోకి వెళ్లి బ్రతకడం, వారి తపస్సుని, ఔన్నత్యాన్ని గుర్తించి వారు అధిరోహించిన శిఖరాలను ఎగబ్రాకడం. థియోసఫీ పేరున సనాతన ధర్మాన్ని నేటి విద్వత్ లోకానికి పరిచయం చేశారు మేడం బ్లావెట్స్కి. థియో యోన ప్రచోదయాత్ అంటే అందులోని అంతా నిబిడీకృతమై ఉంది. థియోసఫీ అనేది ఫిలాసఫీ కాదు, తాత్విక చింతనే కాని తత్వశాస్త్రం కాదు. అయితే ఫిలాసఫీకి పునాది మతం. మత ప్రసక్తి ఏమాత్రం లేనిది థియోసఫీ. థియోసఫీకి జీవితం ఆధారం. అన్ని మతాలకు మూలమైనదే సనాతన ధర్మం ఒక్కటే, పవిత్ర జీవనం థియోసఫీ. థియో యోన ప్రచోదయాత్. జీవితంలో వెలుగులు నింపుకోవాలనుకునే వారు థియోసోఫిస్ట్లు గా పరిగణింపబడ్డారు. అందులో ఒకటే ఒక మాట రచనాకర్త తెలియజేసేది ఏమిటంటే, టైమ్ డిస్కవర్స్ ట్రూత్. ఇది ఒక మహద్వాక్యంగా మనం భావించవచ్చు. మనిషి మంచిగా మానవత్వంతో జీవించాలనేదే భగవంతుడి సంకల్పం, సృష్టి లక్ష్యము ఇదే, మనిషి గమ్యం కూడా అదే అయి తీరాలి. మరి ప్రకృతిలో ఉన్న శక్తులన్నీ మనిషిలో ఉన్నాయని ఆవిడ భావించారు. అయితే ఆవిడ ఒక అద్భుతమైన విషయాన్ని మనకి పరిచయం చేశారు. ఆనాటి మహర్షుల నుండి ఈనాటి మహాయోగుల వరకు అందరూ సద్గురువులే, పరమ గురువులే. ఫిజికల్ ఇమ్మార్టాలిటీ సాధించి తిరిగి మానవ జన్మకు రాకుండా తమ ప్రజ్ఞని చూపిస్తూ లక్ష్యాన్ని సాధిస్తూ ఉంటారు, ప్రగతిని సమీక్షిస్తుంటారు. ఆత్మశక్తి మరొకటి ఉన్నదని, అది పరాశక్తి నుండి ప్రభవించి దిగి వస్తున్నది అని. ఆ మహాశక్తి ఏమిటి అంటే పరమాత్మ అధీనంలో ఉంటుందని. ఆర్యావర్తం అంటే భారతదేశం, అది పుణ్యభూమి, కర్మభూమి, యోగాలయం. భారతదేశం ఒక్కటే అనువైన ప్రదేశంగా గాఢంగా నమ్మింది ఆవిడ. దేనికి? ఆధ్యాత్మిక చింతన ఆవిడ సాధన చేరటానికి చేసుకున్న తీరంలాగా. అయితే ఆవిడ మనకు ఒక ప్రశ్నను కూడా ఛేదించారు. కెన్ దేర్ బి బ్లిస్ వెన్ ఆల్ దట్ లైఫ్స్ మస్ట్ సఫర్. పరమాత్మ ప్రతినిధులు మహాత్ములు, ప్రపంచాన్ని రక్షించే బాధ్యత వారిది. వారి ప్రజ్ఞ లేదా అంశ యోగ్యులైన వారిలో ప్రవేశపెట్టి వారి ద్వారా తమ లక్ష్యాన్ని సాధిస్తుంటారు, జగత్ కళ్యాణ కార్యక్రమాలు నిర్వహిస్తుంటారు, ఆధ్యాత్మిక వికాసం కలిగిస్తుంటారు. ప్రతిసారి భగవంతుడు అవతరించవలసిన అవసరం ఉండదు. ధర్మ సంస్థాపన ఒక్కటే కాదు. అలా అయితే లోపంతో కూడినటువంటి ఈ ప్రపంచాన్ని, మనిషిని సృష్టించడం సృష్టికర్త తప్పవుతుంది. మరి పరమ గురువులు మహాత్ములైన వారిది అంచేత మహాత్ములు గొప్పవారయ్యారు. సంస్కారం కలిగిన మనిషి తప్పు చేయడు, పాపం చేయడు, పరమాత్మ కోసం అన్వేషణ సాగిస్తాడు. అలా విధంగానే మేడం బ్లావెట్స్కి కూడా ఆవిడ యొక్క ప్రయాణాన్ని సాధించారు. ప్రతి మనిషిలో ఉండే నిగూఢంగా ఉండే దివ్యత్వాన్ని గురించి ఆవిడ చర్చించారు. మానవత్వం ఒక్కటే, మానవ మతం అనడం ఆవిడ మనకి నేర్పించిన నాలుగవ సిద్ధాంతం. మనిషి మనుగడకు సమాజం అవసరం. సామూహిక జీవనమే సమాజం.
ఇక వీటికి మతాలు కులాలు అవసరం లేదన్నారు ఆవిడ. సమాజంలో వ్యక్తుల మధ్య సఖ్యత అవసరం. సఖ్యత, సభ్యత, సమానత ప్రగతికి బాటలు వేస్తాయి. థియోసఫీ అంటే ఇదే మరి. థియోసఫీ అంటే జీవన యోగం. పాశ్చాత్య దేశాలకు యోగం గురించి తెలియదు. ఆత్మ పట్ల వారికి అవగాహన లేదు. సాధన, తపస్సు అనేవి అవసరం లేనివి. మనిషి సుఖపడడానికి ఇవి అవరోధాలుగా భావిస్తారు. జీవితాన్ని ప్రకృతి శక్తులతో అనుసంధానం చేయడమే యోగమని, ఆత్మకు పరమాత్మిక స్పృహ కలిగించడమే సాధన అని వారికి తెలియదు. వివేకం, జ్ఞానం కన్నా ఆత్మదర్శనం గొప్పవని చెప్పడం అంత సులభం కాదు. అది చెప్పదానికే థియోసఫీ అనే వేదికను ప్రారంభించి థియోసఫికల్ సొసైటీ నుంచి అనేక సాధనాల గురించి ఆవిడ చర్చించడం, ముచ్చటించడం జరిగింది. భౌతిక శరీరాన్ని నడిపించే శక్తి ఏంటి? సైన్స్ కాదు, మనే ఒక యోగం. అంటే అదే యోగ పరిజ్ఞానంగా భావించారు ఆవిడ. అంతదాకా భరతఖండంలో అంటే ఇండియా, టిబెట్ లాంటి దేశాలకు మాత్రమే వేద విజ్ఞానం, యోగ విజ్ఞానం పరిమితమై ఉండేది. ఆర్యావర్తం అంటే తపోభూమి. ఒక్క ఇక్కడ మహర్షి ఉనికి కొత్త కాదు. ప్రాచీన విజ్ఞానం అంతా మహర్షి ప్రోక్తమే. మన పురాణ గాథల నిండా మహర్షులు, యోగులు, మునులు ఉన్నారు. పాశ్చాత్య దేశాలకి మన ఋషి సంప్రదాయం తెలియదు. అక్కడ జ్ఞానులుండేవారు, కానీ వారి పరిధులు వేరు. మరి అనాగరికంగా ఉండే మనిషికి విశ్వాసం కలిగించారు. భారతీయ ఋషులు తపస్సు చేసి ఆత్మదర్శనంతో పరిశోధనలు చేసి సత్యాన్ని కనుగొన్నారు. మహాత్ములైన వారందరిది ఒకే కుటుంబం, జగదైక కుటుంబం వారిది. థియోసఫిస్టులు పేర్కొన్న మాస్టర్లు అందరూ శాశ్వతులే. థియోయోన ప్రచోదయా. థియోసఫీ మూల సూత్రం సనాతన ధర్మమే. మైత్రి అనేది ఇందులో ఉన్నటువంటి సమీకరణం. మనుషుల మధ్య నెలకొనవలసింది ప్రేమ, మైత్రి. అవగాహన లేని చోట, అవి కొరవడిన చోట పూరించడానికి వ్యవధి అవసరం కావచ్చు, కానీ అసంభవం కాదు. అంటే థియోసఫీలో మొదటి మెట్టు అవగాహన. మనిషిలో కనిపించిన దైవాంశ పేరు థియోసఫీ. ఒకనాటికి భూమి స్వర్గం కావాలి, మనిషి దివ్యుడు కావాలి, మనది దివ్య జీవనం కావాలి అని సంకల్పించారు శ్రీ అరవింద యోగి. సాధ్యమా అంటే ఎందుకు సాధ్యం కాదు? మనిషి తన లోపాలను చూడగలిగితే, తన లోపలికి చూడగలిగితే, లోలోతులకు చచ్చుపోవుట క్షమించాలి, లోలోతులకు చొచ్చుకుపోవుట సాధ్యమే. మనిషికి స్వేచ్ఛ ఉంది, కానీ స్వతంత్రం లేదు. ప్రతి మనిషి అస్వతంత్రుడే, స్వేచ్ఛాజీవి. మరొకరి పైన ఆధారపడకుండా మనిషి జీవించడం అసంభవం. తనపైన తాను ఆధారపడి జీవించగలగడం స్వతంత్రం. ప్రక్కవాడు తనలాంటి వాడేనన్న భావన ఏర్పడకపోతే సౌభ్రాతృత్వం అసాధ్యం. సహజీవనం కాదు, సఖ్య జీవనం కావాలి. సమభావన నెలకొనాలి. అది శాస్త్రీయ అవగాహన, అది తాత్విక దృష్టి. తాత్వికం అంటే హృదయ స్పందన. హృదయ రసార్ణవం అయితే తప్ప స్పందన కలగదు. గుండె కరుణరసం స్రావితం కావాలి. హృదయ స్పందన భావం ఈచికే కావచ్చు, అయినా అది అవసరం. మానసిక సంయమనం కలవారికి మతంతో పనిలేదు. మతం అన్నది మనసు కట్టిన అడ్డుగోడ. అది దాటి హృదయాన్ని చేరడం మహనీయత. అది ప్రేమ భావన వల్ల సాధ్యం, సుహృద్ భావన వల్ల సాధ్యం. అసలు భారతీయ ఆత్మను పశ్చిమ దేశాలకు ఎత్తి చూపిన వాడు మ్యాక్స్ ముల్లర్. ఆయన మానసికంగా మహర్షి, బౌద్ధికంగా జ్ఞాని. ఆయన నిర్వాణం అనే పదానికి ఇచ్చిన అర్థం పాశ్చాత్యుల గుండెల్లో గుచ్చుకొని సలవరం కలిగించింది. దీపం మలిగినప్పుడు అంతరించిపోయే వెలుగు స్థితిని నిర్వాణం అన్నాడు. అంటే ఏమిటో ఎలాగో అర్థం కాలేదు. చచ్చిపోయిన మనిషి మళ్లీ జన్మిస్తాడు అంటేనే ఎలా అంటారు పాశ్చాత్యులు. సైంటిఫిక్ గా ఎట్లా నిరూపిస్తారు అని అడుగుతారు. దయ్యం అంటే డెవిల్ స్పిరిట్ అనే భయంతో బొనికి పారిపోతారు. మరణం అంటే పూర్తిగా చచ్చిపోవడం కదా, మళ్లీ బ్రతకడం ఏమిటి? మనిషిని బ్రతికించేది ప్రాణం. అదనంగా ఆత్మ ఎక్కడి నుంచి వచ్చింది, ఎక్కడ ఉంటుంది? మనిషికి ఆత్మతో అవసరం ఏముంది? పైగా ఆత్మ జన్మిస్తుందంటారు. కనిపించని ఆత్మ మళ్లీ జన్మించడం ఏంటి? జన్మకు కర్మలు కారణం అంటారు.
అదేమిటి? ఇట్లా సమాధానం దొరకని ప్రశ్నలు ఎన్నో ఎన్నో ఎన్నో. కానీ వీటితో మనం చేదింపబడకుండా బుద్ధితో ఆత్మను అంచనా వేయడం కుదరని పని. పాశ్చాత్యులు మేధావంతులే కావచ్చు, కానీ ఆత్మజ్ఞానం లేని అమాయకులుగా ఇక్కడ పెద్దలు సంబోధించారు. మనసు పైన పెత్తనం చూపకుండా మనసు స్వేచ్ఛగా విహరిస్తూ ఉంటుంది. ఆలోచనని ఎవ్వరూ కట్టడి చేయలేరు. ప్రతి మనిషి భావపరంగా స్వతంత్రుడే. భావ ప్రకటన పైన స్వేచ్ఛ ఉంది. మనసు తిరగబడక మానదు. మతం అంటూ నోరు నొక్కితే అది మానవ నైజం, అది మనోజవ. ఇక ఆధ్యాత్మిక విలువలు ఇలాగా ఎన్నో 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 తెలిపిన మహనీయులు మన ముందు ఎందరో ఉన్నారు. సృష్టిలో మనిషి ఒక భాగంగా ఉంటుంది, ఉంటారు. పుట్టిన ఎవరు లోకంలో జన్మించరు. ప్రతి జీవికి కొంత బాధ్యత ఉంటుంది. మనిషికి మరింత బాధ్యత ఉంది. మరి మనిషికి అదనంగా మనసున్నది కదా. మనసుకి వివేకం ఉంది, వివేకానికి బుద్ధి తోడున్నది. కనుక పరిణామ కార్యంలో మనిషి నిర్వహించవలసిన పాత్ర చాలా పెద్దది, ముఖ్యమైనది. ప్రతి మనిషి దివ్య మానవుడిగా మారే వరకు పరిణామం సాగుతుంది. మనిషి పుట్టింది కేవలం సుఖపడ్డానికి కాదు, చావడానికి కాదు, జ్ఞానం ఆర్జించడానికి, పరిణామానికి దోహదం చేయడానికి. మనిషిగా జీవిస్తూ ఎక్కవలసిన తర్వాతి మెట్టు దివ్యత్వం. దివ్యత్వం సాధించడం మనిషి తన కోసం కాదు, పరిణామం కోసం, చేంజ్ కోసం, పూర్ణత్వం కోసం, కంప్లీట్నెస్. అది మానవ జన్మ రహస్యం. సరైన మార్గంలో సదాశయంతో సత్సంకల్పంతో సాధన చేసి సాధించవచ్చు. అదే విధంగా థియోసఫీ అందరికీ తెలియజేసింది. థియోసఫీ అందరిది, అది ఆర్ట్ ఆఫ్ లివింగ్. ప్రతి మనిషి థియోసఫిస్టే. అంటే థియోసఫిస్ లక్ష్యం ఏమిటి? తనలోని ఆధ్యాత్మిక శక్తుల్ని గుర్తిస్తూ దివ్యత్వం వైపు సాగడం, దివ్యత్వంలోకి ఎదగడం. ఇలా ఎన్నెన్నో రహస్యాలు ఛేదించే విషయాలు ఇటువంటి మహనీయుల చరిత్ర ద్వారా మనం తెలుసుకుంటూ ఎదగవచ్చు. ప్రకృతిలో ఉన్న శక్తులన్నీ మనిషిలో ఉన్నాయంటూ, ఆర్యవర్తం అంటే భారతదేశం అంటూ, పుణ్యభూమి, కర్మభూమి, యోగాలయంగా మనం గుర్తింపబడ్డాం. సత్యాన్వేషణకి భారతదేశం అనువైన ప్రదేశంగా నమ్మారు మేడం బ్లావెట్స్కి. నడుం కట్టి భారతీయ యువత ఛేదిస్తే అందుకోని, అందుకోలేని విజయాలు లెక్కలేనివన్నారు స్వామి వివేకానంద. సామాజిక ధర్మము, సనాతన సంస్కృతి, స్వీయ అనుభవం ద్వారా ఈ భూమిసీమను దివ్య భూమిగా మార్చిన మహనీయులందరికీ హృదయపూర్వకంగా అంజలి ఘటిస్తూ వింటున్న శ్రోతలందరికీ మాస్టర్స్, సద్గురువుల గురు పరంపర నుండి భగవంతుడి దివ్య ఆశీస్సులు సదా కలిగి ఉండాలని భావిస్తూ కోరుకుంటూ, ఇటువంటి మహనీయులు, మహర్షుల చరిత్ర ఒక యుగానికి, ఒక శకానికి మొత్తం ఒక భవ్య చరిత్రను తయారు చేస్తూ ఉంటాయి. మనమందరము ఈ మహనీయులు వదిలి వెళ్లిన జ్ఞాననిధిని విజయానికి మార్గంగా చేసుకుని సనాతన సంస్కృతి ఆనవాలు తిరిగి నిలబెట్టుకుందాం. భావితరాల వారికి బంగారు బాటని నిర్మిద్దాం రండి. నచ్చినట్టయితే ఈ మాటల్ని అందరికీ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు. నమస్కారం.